తగలబెట్టండి సార్. నిరంజన్ గారు, హరికృష్ణ చనిపోయిన తర్వాత నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మళ్లీ కలిసిపోయిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పటి వరకు తమ మధ్య ఉన్న విభేదాలను దూరంగా పెట్టేసి అందరూ తిరిగి ఒక్క గూటికే చేరిపోయారు. జూనియర్ ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్లకు బాలకృష్ణ అండగా ఉంటూ బాబాయిగా తండ్రి లేని లోటుని కూడా తీర్చారు. ఇక అప్పట్నుంచి వాళ్ళందరూ రెగ్యులర్గా కలుసుకోవడం, సినిమా ఈవెంట్లలో పాల్గొనడం బాగానే జరిగింది. కళ్యాణ్ రామ్ అయితే బాలయ్యతో కలిసి ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా నటించాడు. ఇలా హ్యాపీగా సాగిపోతున్న ఈ నందమూరి ఫ్యామిలీకి ఎవరి దృష్టి తగిలిందో ఏమో గాని మళ్లీ చీలికలు వచ్చేశాయి. సమయం గడుస్తున్న కొద్దీ తారక్ అండ్ కళ్యాణ్ రామ్లకు మన బాలయ్య మెల్లమెల్లగా దూరమవుతూ వచ్చారు. ఇప్పుడు పరిస్థితి ఎక్కడిదాకా వచ్చిందంటే ఆ ముగ్గురు ఎవరికి వారే యమునా తీరు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇందుకు గల కారణాలేంటో తెలీదు, కానీ కొంతకాలం నుంచి వీళ్ళు ఎడమొహం పడమొహం పెట్టుకుంటున్నారు. మొన్న మధ్య తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని కళ్యాణ్ రామ్ చెప్పడంతో అదే నిజమై ఉంటుందని అంతా అనుకున్నారు. రాజకీయాలతో పాటు సినిమాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి పబ్లిక్ ప్లేసెస్లో సరిగ్గా కలవలేకపోతున్నారేమో అని అందరూ భావించారు. కానీ ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న రెండు పరిణామాలతో వీరి మధ్య దూరం పెరిగినట్లు దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. అవేంటంటే, 1, బాలయ్య గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్కు అటు తారక్ గాని ఇటు కళ్యాణ్ రామ్ గాని హాజరు కాలేదు. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవితో పాటు మరెందరో సెలబ్రిటీలు వచ్చారు, కానీ నందమూరి బ్రదర్స్ మాత్రం రాలేదు. ఆ దెబ్బతోనే బాలయ్యతో ఆ ఇద్దరికి మరోసారి చెడిందనే వాదనలు చాలా బలంగా వినిపించాయి. ఇక రెండో పరిణామం, ఐఫా ఉత్సవం అవార్డుల వేడుకలో మన బాలయ్య చేసిన షాకింగ్ కామెంట్స్. ఎన్టీ రామారావు వారసుడిగా బాలయ్య వచ్చారు, మరి బాలయ్య వారసుడు ఎవరు అని ఆ ఈవెంట్లో ఒక యాంకర్ ప్రశ్నించాడు. అందుకు బాలయ్య వెంటనే బదులిస్తూ, నా కొడుకు, అలాగే నా మనవడు, ఇంకెవడు అంటూ చెప్పుకొచ్చారు. అంతే తప్ప ఎన్టీఆర్ పేరు కానీ కళ్యాణ్ రామ్ ప్రస్తావన కానీ బాలయ్య ఏమాత్రం తీసుకురాలేదు. అసలు వాళ్ళిద్దరూ తమ నందమూరి ఫ్యామిలీలో భాగమే కాదన్నట్టుగా బాలయ్య మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు అటు ఇండస్ట్రీలో ఇటు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. నందమూరి తారక రామారావు వారసుడు బాలకృష్ణ. బాలకృష్ణ వారసులు ఎవరు? నా కొడుకు, నా మనవడు, ఇంకేమున్నారు? బాలయ్య చేసిన కామెంట్లను బట్టి చూస్తుంటే నందమూరి బ్రదర్స్ని ఆయన పూర్తిగా బహిష్కరించినట్టు అనిపిస్తోంది. చూస్తుంటే వీళ్ళు ఇంకెప్పుడు కలిసిపోయేలా కనిపించట్లేదు. విభేదాలు గట్టిగానే వచ్చినట్లు తెలుస్తోంది. అయినా అంతలా వీరి మధ్య ఏం చెడిందో ఏమో, కాలమే సమాధానం చెప్పాలి. అయిపోయి